జన్మదిన శుభాకాంక్షలు, అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ గౌరవాధ్యక్షులు కాశీ గారికి, అలాగే మహేష్ బాబు గౌరవాధ్యక్షులు ఆనకి మురళి గారికి, ఇక్కడికి విచ్చేసిన ఫ్యాన్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ వారు చాలా వినూత్నంగా యునైటెడ్ ఫ్యాన్స్ అని అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారిని, అనేక నటులకు సంబంధించిన అభిమానులు అందరినీ పిలిచి వినూత్నంగా, మనందరం ఒకటే, ఒక్కొక్కరికి ఒక్కో హీరో మీద అభిమానం ఉంటుంది, కానీ ఎవరు విభేదాలు లేకుండా అన్ని నటుల అభిమానులను ఇక్కడ పిలిచి చాలా చక్కటి కార్యక్రమం చేసిన ఫ్యాన్స్ వారికి నిజంగా అభినందనలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఇలాంటి అభినందన కార్యక్రమాలు అనేకవి చేస్తూ, నగరంలో ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు చాలా కాలంగా చాలా రకాలుగా సామాజిక సేవల్లో మునిగి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరినీ అభినందిస్తూ, మనం 2014 ఎలక్షన్ కాడి నుంచి చూస్తే ఈ నగరంలో అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఈ నగరంలో 2014 ఎన్నికల్లో బడేటి బుజ్జి గారు గెలిచినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక రకాలుగా ఈ రోజున మనం సామాజిక కార్యక్రమాలు చేసుకున్నామంటే ఆ కార్యక్రమాలకి బీజం వేసింది మన బడేటి బుజ్జి గారు. అలాంటి బుజ్జి గారికి నిజంగా జరుగుతుంది. అలాగా సేవా కార్యక్రమాలకి బడేటి బుజ్జి గారు బీజం వేస్తే అనేక రకాల పార్టీలు కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా మంచిని మనం ఆస్వాదించాలి. మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ప్రామాణ్యతలో మానసిక వికలాంగులకి ఈరోజు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమాజంలో మనం ఉంటున్నందుకు ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫున సమాజానికి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని మంచి తలంపుతో ఈరోజు వీళ్ళకి భోజనం ఏర్పాట్లు చేశారు. వాళ్ళు నిజంగా అందరినీ అభినందిస్తూ, అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రామాణ్యతలో లోన్ అకామిడేషన్కి కొన్ని చోట్ల లైట్లు చాలా ఇబ్బందికరంగా ఉంటే ఫ్యాన్స్ వెంటనే స్పందించి ప్రెసిడెంట్ సెక్రటరీలు ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా ఈ ప్రామాణ్యతకు సంబంధించిన లోపల ఏవైతే లైట్లు లేవో అవన్నీ కూడా ఫ్యాన్స్ తరఫున వేస్తా అని చెప్పి వీళ్ళందరూ చెప్పడం నిజంగా అభినందనీయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని, ఫ్యాన్స్ తరఫున మహేష్ బాబు ఫ్యాన్స్ అంటేనే సేవ అనే రకంగా మీరు అందరూ రాబోయే కాలంలో సేవలు చేయాలని.